తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వంజివాక గ్రామానికి చెందిన బిట్రగుంట రాజేశ్వరమ్మ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా రవిరెడ్డి రోజారాణి దంపతులు ఆదర్శ్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర సారే పసుపు కుంకుమలను జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో ఉభయదాతలకు అందించారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, మన అమ్మ కోటమ్మ తల్లి, అమ్మ దీవెలతో కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన కల్లపండి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం 2021 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞం, ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంత విలువైనదో అని ఆలోచించి దాతలు ఎంతమందో ముందుకొచ్చి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమాన్ని మేము చేయాలి, మేము చేస్తాం, మేము చేయాలి అని చెప్పేసి ఎంతమందో ముందుకు వస్తున్నటువంటి మంచి ఆలోచనలతో వస్తున్నటువంటి దాతలు మనకి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నప్రసాద వినియోగ దాతలు వంజివాక గ్రామం బిట్రగుంట రాజేశ్వరమ్మ గారు, రామచంద్రారెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ అబ్బాయి రవిరెడ్డి గారు, రోజారాణి గారు, వాళ్ళ మనవడు ఆదర్శరెడ్డి గారు వాళ్ళ దాతృత్వంతో ఈరోజు వందల కాదు వేల మంది భోజనం కార్యక్రమం జరిగింది. ఈరోజు కనుపూరు నుంచి ఎంతమందో భక్తులు మన కోటమ్మ తల్లికి ఆమె దర్శించుకొని ఆమె ఆశీర్వాదం పొంది ఎంతమందో భోజనం మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ భోజనం చేయించి మళ్ళా పెట్టి వాళ్ళని సంతోషపెట్టి పంపించడం జరిగిందన్నమాట. కావున దాతలకి కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, నిన్నటి రోజున ఈ రోజున నల్గొండ జిల్లా వాస్తవ్యులు అమెరికాలో స్థిరపడినటువంటి సమితి రాజశేఖర్ రెడ్డి గారు, రాధారెడ్డి గారు దాతృత్వంతో కొన్ని వేల మంది ఈ అంబల కార్యక్రమాన్ని స్వీకరించారు. కావున అందరూ కూడా, దాతలందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ సాయిరాం.